రేపటి నుంచి 6 to 9 రిలాక్సేషన్ ఉంటుంది. ఆ పీరియడ్లో వాళ్ళు కూరగాయలు కానీ పళ్ళు అట్లాగే పాలు ఏదన్నా రైస్ లాంటివి కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి కొన్ని రోజుల పాటు ఈ యొక్క ఆంక్షలు కొనసాగుతాయి. కాన్స్టెన్సీ స్పెషల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు అట్లాగే మా పోలీసు అధికారులు సీనియర్ ఆఫీసర్ ఉత్తర్వులు జరుగుతుంది. ఈ గత వారం రోజుల నుంచి పరిశీలిస్తే మామూలు పట్టణంలో కేసులు కొంచెం పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టింది. ఇదేవిధంగా మరొక వారం రోజుల పాటు ప్రజలందరూ కూడా సహకరిస్తే ఈ కేసులు సంపూర్తిగా తొలగిపోయేటానికి అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా పోలీసు వారికి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరుకుంటున్నాం. ఏదైతే లాక్డౌన్ పీరియడ్ ఉంటుందో ఉదయం 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉండండి, సేఫ్టీగా ఉండండి. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితులు బయటకు రావాల్సి వస్తే మాస్క్ ధరించండి, సామాజిక దూరం పాటించండి. అందరూ కూడా ప్రభుత్వానికి సహకరించండి. ఈ యొక్క కరోనాని మామూలు పట్టణం నుంచి వదిలి వెళ్ళే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాం. శానిటైజేషన్ కూడా పంచాయతీ వారు కానీ అట్లాగే ప్రైమరీ కాంటాక్ట్స్ సెకండరీ కాంటాక్ట్స్ ఐడెంటిఫై చేయడంలో పోలీసు వారు ఇబ్బందులు ఉన్నారు. ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా హోమ్ క్వారంటైన్ చేయడం వల్ల చాలా వరకు కంట్రోల్కి వచ్చింది. ఈ విధంగానే మనకు వారం రోజుల పాటు పబ్లిక్ అందరూ కూడా సహకరించాలి, వ్యాపారస్తులందరూ కూడా సహకరించాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.